సర్కారు స్కూల్ స్టూడెంట్లకు మంచి రోజులు. బూట్లు, టై, బ్యాగు, బెల్ట్ కూడా. ప్రభుత్వానికి విద్యాశాఖ బడ్జెట్ ప్రపోజల్స్. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు కొత్త గవర్నమెంట్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే అందిస్తున్న యూనిఫామ్తో పాటు షూస్, బ్యాగ్ కూడా అందించాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు పంపించినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వంతో రాష్ట్రంలో 26,000 పైగా సర్కారు స్కూళ్ళు ఉండగా వాటిలో 1 నుంచి 10వ తరగతి దాకా సుమారు 19 లక్షల మంది చదువుతున్నారు. వీటితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మోడల్ స్కూళ్ళు, కేజీబీవులు, యూఆర్ఎస్లు, సొసైటీ గురుకులాల్లో మరో 4 లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం మీరందరికీ 2 జతల యూనిఫామ్లు సర్కారు అందిస్తుంది. గతేడాది కార్పొరేట్ లుక్ ఉండేలా యూనిఫామ్ కలర్తో పాటు డిజైన్ మార్చారు. అయితే వీరందరికీ షూస్, సాక్స్, బ్యాగు, టై, బెల్ట్ ఇవ్వాలని 3 ఏళ్ల నుంచి కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. కానీ వారు రిజెక్ట్ చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వాటిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పలుమార్లు అడిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రావడం విద్యారంగానికి ప్రియారిటీ ఇస్తుండడంతో అందరికీ మళ్ళీ ఆశలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో షూజు, టై, బెల్టు, సాక్స్ల కోసం ప్రపోజల్స్ పెట్టాలని విద్యాశాఖ అధికారులు రెడీ అయ్యారు. వీటికి 290 కోట్లు అవసరం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1 నుంచి 10th వరకు సుమారు 19 లక్షల మంది చదువుతారు. వీరందరికీ షూజులు, సాక్సులు, బ్యాగులు, టైలు, బెల్టులు అందించాలంటే సుమారు 280 నుంచి 290 కోట్లు అవసరం పడుతుంది. యూనిఫామ్ అంటే కేవలం ప్యాంటు, షర్ట్ మాత్రమే కాదని షూజు, టై, బెల్టు కూడా అనే భావన అధికారుల్లో ఉంది. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చెప్పులు, బ్యాగులు లేకుండా బడులకు వస్తున్నారు. అయితే లక్షలాది మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే అవకాశం కావడంతో పాటు బడ్జెట్ కూడా తక్కువే ఉండడంతో సర్కారు అంగీకరించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇస్తే మంచిదే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.